పాత నిబంధనలో ముఖ్యమైన విషయాలు అనే శీర్షికలో అనేకమైన విషయాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈవేళ ధ్యానించబోయే యొక్క విషయం యొక్క టైటిల్ ఏంటంటే కాదేశ్ బర్నియా వద్ద అవిశ్వాసము. కాదేశ్ బర్నియా వద్ద అవిశ్వాసము. ఈ కాదేశ్ అనేది ఇస్రాయేలీలు ఈ అరణ్యంలో తిరుగులాడుతుండేటప్పుడు ఆ కాదేశ్ అనే ప్రదేశాన్ని దర్శిస్తారు. చాలామందికి బైబిల్ చరిత్ర తెలియదు, తెలుసుకోవాలని ఆశ కూడా ఉండదు. మరి నేను కొంతమందితో ఇది ప్రస్తావించినప్పుడు కరెక్ట్గానే చెప్పారు. ఈ యొక్క ఇస్రాయేలీలు ఆ ఐగుప్తుని విడిచిన తర్వాత ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ అంటే వాగ్దాన ప్రదేశానికి అంటే కానానికి వెళ్ళడానికి 40 రోజులే పడుతుంది. కానీ వీళ్ళు 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారంటే వాళ్ళ అవిధేయత వల్ల తిరిగారు. ఈవేళ సందేశం అండి మీకు ప్రపంచానికి, సాయంకాలం కల్లా ప్రపంచానికి వెళ్ళిపోద్ది మెసేజ్. మరి చాలామంది మొన్నటి మెసేజ్ చాలామంది నాకు రాశారు, చాలామంది ఎదురైన వాళ్ళు అయ్యారు. చాలా అద్భుతమైన వాక్యం మాకు తెలియజేస్తున్నారు. కాదేశ్ గురించి చాలామందికి తెలియదు. ఇస్రాయేలీలు 40 రోజులు ప్రయాణం చేయవలసి 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తారు. కారణం అవిధేయత. వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఎలాగంటేనండి సర్కిల్స్ లాగా ప్రయాణం చేశారు. అలాగా సర్కిల్స్ లాగా 4 సర్కిల్స్ లాగా ప్రయాణం చేశారు. అలాగ ప్రయాణం చేసేటప్పుడు ఈ కాదేశ్ అనే ప్రదేశానికి 2 సార్లు వస్తారు. ఈ కాదేశ్ అనే ప్రదేశానికి ఆ 2 సార్లు వచ్చినప్పుడు అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు 2 జరిగాయి. అవే ఇవాళ మనం ధ్యానిస్తాం. అవి 2వ భాగంలో ధ్యానిస్తాం. డిస్క్రిప్షన్ ఉంది బైబిల్ అనే దాంట్లో మనం ధ్యానిస్తాం. కాదేశ్ గురించి మనం ఆలోచన చేద్దామండి. కాదేశ్ బర్నియా అని వ్రాయబడ్డది. కాదేశ్ బర్నియా అని పాత నిబంధనలో 10 సార్లు కాదేశ్ అని, ఒక్క కాదేశ్ అనే మాట 14 సార్లు రాయబడ్డాయి. ఈ కాదేశ్ అనే మాటకు అర్థం ఏంటంటే హోలీ, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఈ కాదేశ్ బర్నీ అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధమైన ప్రదేశం. అంటే వీళ్ళు ఆ సంచారం చేసేటప్పుడు 2 సార్లు ఆ కాదేశ్ అనే ప్రదేశానికి వెళ్తారు. కాదేశ్ అనే మాటకు అర్థం ఏంటంటే హోలీ, పరిశుద్ధమైనది. కాదేశ్ బర్నీ అంటే పరిశుద్ధమైన ప్రదేశం. పాలస్తీన్ యొక్క ఆగ్నేయ సరిహద్దుల్లో హోరేబు నుండి 165 మైళ్ళ దూరంలో ఉంది. హోరేబు అంటే ఆ యొక్క ఆ కొండకి, ఆ ప్రదేశానికి 165 మైళ్ళ దూరంలోని ఈ యొక్క కాదేశ్ అనేది ఉంది. ఇది అరణ్యం లేదా జిన్ ఎడారి అని పిలువబడుతుంది. ఆ ప్రదేశంలో ఉంది. అలాగనే ఎదోము కూడా సరిహద్దులు ఉంది. ఎదోం అంటే మన ఉదయ గ్రంథం ధ్యానించినప్పుడు ఎదోం గురించి ఎక్కువగా వస్తుంది. ఎదోము ఇలాంటి యేసు సంతతి వారు జీవించిన ప్రదేశం ఎదోము. అది కొండల ప్రదేశం, అది దానికి సమీపంలో ఉంది. దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రం, తూర్పు తీరం వరకు ఉంటుంది. మీ సరిహద్దులు దాని గురించి నెంబర్స్ 34:4లో వివరణ ఇస్తున్నాడండి. సంఖ్యాకాండ 34:4 చదువు తల్లి, దాంట్లో వివరణ ఇస్తున్నాడు. ఇది ఎక్కడ ఉందో ప్రదేశం అది చదువు తల్లి. మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు ఉండును. ఈ సరిహద్దు దక్షిణం మొదలుకొని అక్రబ్బీము కనము యొద్దు తిరిగి సీన్ వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేశు బర్నియా వరకు వ్యాపించి అక్కడ నుండి అశ్రద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అలాగనే సంఖ్యాకాండలో 20:16 కూడా ఈ యొక్క కాదేశ్ గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఒకసారి చదువు తల్లి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా మొర విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించి మమ్మల్ని రప్పించాను. ఇదిగో మేము పొలిమేరల చివరి ఆదేశ పట్టణంలో ఉన్నాము. అంటే బైబిలికల్ డిస్క్రిప్షన్ లో బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేసి అక్కడ మనం ధ్యానించాం.
ఇక్కడ ఇంకో రెండు ప్రాముఖ్యమైన విషయాలు జరిగేటంటే, మోషే గారి సహోదరి మిరియం అక్కడే మరణించింది, అలాగే సహోదరుడు అక్కడే ఆహరోను కూడా అక్కడే మరణించాడు. సంఖ్యాకాండం 21లో మిరియం గురించి రాయబడుతుంది, చదువుతల్లి. మొదటి నెలయందు ఇశ్రాయేలు సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను మళ్ళీ చదువుతల్లి. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. మిరియాము అక్కడ చనిపోయి, మిరియాము అంటే ఎవరంటే మోషే గారి సిస్టర్. అలాగే సహోదరుడు అహరోను కూడా అక్కడే మరణించాడు. నెంబర్స్ చాప్టర్ 20-24 సంఖ్యాకాండం 20-24 చదువుదలి. అహరోను తన పితరులతో చేర్చబడెను ఏలయనగా మెరీబా నేల యొద్ద మీరు నా మాట వినక తిరుగుబాటు చేసిరి గనుక నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ఈ మెరీబా ఆ జలములు అనేవి కాదేశులో ఉన్నాయి. అక్కడ ఏం చెప్తున్నాడండి, మీరు నా మాట వినలేదు కాబట్టి అని చెప్పాడు, నువ్వు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళడం అని చెప్తున్నాడు. అందులో 7వ భాగం ఏంటంటే, మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. ద్వితీయ దేశ కాండం 1:40 చదువుతలి. మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి, మీరు నివసించిన దినములన్నీ మీకు తెలిసినవి. మీరు నివసించిన దినాలన్నీ తెలుసు. కాదేశు బైబిల్లో ఎక్కడెక్కడ మెన్షన్ చేయబడింది కొన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఇందులో ఆఖరిగా మనం ధ్యానించేది ఏంటంటే, కాదేశు వద్ద జరిగిన రెండు ముఖ్యమైన సంఘటనలు, అక్కడ దేవుడు తీసుకున్న ముఖ్యమైన రెండు నిర్ణయాలు. కాదేశులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రెండు జరిగాయి, అవే ఇవాళ మనం ధ్యానిస్తాం. దాని గురించి వివరణలు మనం చూద్దాం. కాదేశు వద్ద భయము, ఫియర్ ఎట్ ద కాదేశ్, కాదేశ్ యొక్క భయము. సంఖ్యాకాండము 13:26 చదువుతల్లి. కాదేశ్ యొక్క వాళ్ళకి భయం కలిగింది ఏమిటనే విషయం బైబిల్లో చదివి దాని వివరణ చూద్దాం. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమండలి కాదేశులో ఉన్న మోషే అహరోనులకు ఇశ్రాయేలు సర్వసభ్య సమావేశానికి వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. అద్భుతాల చరిత్ర ఉన్నప్పటికీ, జాతకం అనే మాటలు, అద్భుతాల చరిత్ర ఉన్నప్పటికీ ప్రభువు చెప్పిన దానికంటే వారు చూసినవి చాలా బలవంతంగా అనిపించాయి వాళ్ళకి. అద్భుతాల చరిత్ర అంటే ఏంటండి, ఎర్ర సముద్రము పాయలుగా అవడం, షకీనా మేఘం వాళ్ళకి ముందుగా వెళ్ళడం, ఉదయకాలం మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా షకీనా మేఘం వారితో వెళ్ళడం, పరలోకము మన రోజు తినడం, చూస్తున్నారు అద్భుతాలు. అంటే ఎర్ర సముద్రం పాయలుగా అయినప్పుడు ఫరోరాజు ఆశ్చర్యపడిపోయాడు. ఒక అద్భుతం అది, ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అద్భుతాలు చూసి కూడా వాళ్ళు దేవుని శక్తిని వాళ్ళు గ్రహించలేకపోయారు. దానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలీయులు అక్కడ ఏం నిర్ణయం తీసుకున్నారంటే, వారు ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి, ఆ నాయకుడు మరలా వీళ్ళు తీసుకొని ఐగుప్తుకి తీసుకొని వెళ్ళాలని, అక్కడే మాకు క్షేమంగా ఉంది, మోషేతో వచ్చి శ్రమలు పడుతున్నాం, మోషేతో వచ్చి కష్టాలు పడుతున్నాం అని, అదే అవిశ్వాసం, కాదేశులో అవిశ్వాసం. ఎంత విచారకరమైన విషయం అంటేనండి, ఇది దేవుని కార్యాలు చూస్తూ కూడా దేవుని శక్తిని గ్రహించలేని వారుగా జీవించారు. దానికి ప్రతిఫలం ఏంటంటే, వాళ్ళెవ్వరు కూడా దేవుడు చెప్పేశాడు మీరు ఆ యొక్క వాగ్దాన భూమిలోకి వెళ్ళరని చెప్పేశాడు వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ వెళ్ళలేదండి. 600,000 మంది వచ్చారు ఐగుప్తు నుంచి,
ఆరు లక్షల మందిలో ఇద్దరు వెళ్ళారు, కాలేబు యెహోషువ తప్ప అందరూ చచ్చిపోయారు. అంటే ఎవరు చచ్చిపోయారు? ఐగుప్తులోంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు బ్రతుకున్నారు, వాళ్ళ పిల్లల పిల్లలు ఉన్నారు. కనుక ఇది కాదేశ్లో జరిగిన తర్వాత 20 సంవత్సరాలు ఇంకా వాళ్ళు తిరిగారు. అప్పటికి 20 సంవత్సరాలు అయ్యాయి. వీళ్ళు ఎప్పుడైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో, అవిశ్వాసం చూపించారో, మరొక 20 సంవత్సరాలు తిప్పాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా తీసేయడని. చాలా భయంకరమైన విషయాలు అండి. చాలామంది కొన్ని అర్థం కావు. నీ బ్రతుకులో చాలామంది చూడండి బ్రతుకుతున్నారని పేరు మాత్రం చచ్చిన వాళ్ళకి ఉంటారు. ఒక అభివృద్ధి ఉండదు, ఒక కుటుంబం ముందుకెళ్ళదు, అలా గాని చుట్టూ తిరిగినట్టు తిరుగుతుంటారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసము, వారిలో ఉన్న అవిధేయత భక్తుల్లాగా చలామణి అవుతుంటారు. నేను ఎవరికైనా మనవి చేసేది ఏంటంటే, నీ గృహంలో జరుగుతున్నవి, నీ జీవితంలో జరుగుతున్న దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు కిందకి వెళ్ళిపోతూ నేను ఉంటున్నాను అనుకోని, నువ్వు నాశనం అయిపోతూ నేను బాగానే ఉన్నాను అనుకుంటే పాటైపోయేది నువ్వే తప్ప ఎవరు కూడా కాదు. ఇస్రాయేలు దౌర్భాగ్య స్థితిది. రెండవది కాదేశ్ వద్ద రెండోసారి మళ్ళీ రెండోసారి వాళ్ళు తిరుగుతున్నటువంటి మరలా కాదేశ్కి వచ్చారు. అక్కడ జరిగింది ఏంటంటే, యెహోవా మోషేతో బండతో మాట్లాడమని చెప్పాడు. మోషే నీళ్ళు లేవు, అక్కడ నీరు కావాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మోషేతో, మోషే నువ్వు బండతో వెళ్ళి మాట్లాడరా అని చెప్పాడు. మోషే చేసిన పని ఏంటి చూడండి, నంబర్స్ సంఖ్యాకాండం 20:11 చదువు తల్లి. అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. చూడండి, మోషేకి దేవుడు ఏం చెప్పాడండి, మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడండి, కొట్టాడు. ఇవాళ చాలా మంది దైవ సేవకులకి అర్థం కాదండి. నువ్వు పాటలు పాడరా అనిపిస్తాడు, గుడి పెడుతున్నాడు. నువ్వు ఈ పని చేయరా అనిపిస్తాడు, ఇంకో పని చేస్తున్నాడు. నీకు దేవుడు ఏ పని చెప్పాడో ఆ పనిలో నేను ఉండాలి, ఆ పని చేయాలి. దాసుడిగా పిలువబడ్డావా, దాసుడిగానే ఉండు. అధికారిగా పిలువబడ్డావా, అధికారిగా ఉండు. దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలో పని చేయాలి. మోషేకి దేవుడు చెప్పిన పని మోషే చేయలేదు. దానికి ప్రతిఫలం ఏంటంటే, దేవుడు మోషేను నిందించాడు. ఎందుకంటే అతని అవిశ్వాసము ప్రభు యొక్క పవిత్రత ప్రత్యక్షత మునిగిపోయింది. మోషే గురించి నేను రాత్రి అంతా ఆలోచిస్తే, దేవుడు సాక్షాత్ మోషే గురించి సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం చెప్పాడు. అంతకు ముందు మళ్ళీ ఏం చెప్పాడు, నా మాటలు గైగొనువాడు మోషే అని చెప్పాడు. అండి, ఇక్కడ చాలా మందికి అర్థం కాదండి. నేను కొంతమందిని చాలా అభిమానిస్తాను, ఒకసారి తీసేస్తారు మైండ్లోంచి, ఇంకా మళ్ళీ రారు నా మైండ్లోకి వాళ్ళు. కారణం ఏంటంటే, వాళ్ళ అవిధేయత అవిశ్వాసం వాళ్ళు పోతారు. వాళ్ళు దేవుని కార్యాలు దేవుని బిడ్డలు ఒకేలాగా ఉంటారు. మోషే చేసేది మీకైతే నేరం కాదు, ఏంటండి కొడితే ఏంటైపోయిందండి అంట. కానీ దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలి. మోషే దేవుడు చెప్పిన మాట చెయ్యకపోవటం వలన దేవుడు ఏం చేశాడండి మోషేకి, నువ్వు ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళవని చెప్పాడు అంతే. కానీ ఒక కృప ఇచ్చాడు, ఏంటంటే చూస్తావు నువ్వు అన్నాడు. ఆ కృప వాళ్ళకి ఇవ్వలేదు, 600,000 మందికి ఆ కృప కూడా ఇవ్వలేదు. ఇవాళ చాలామంది అండి వాళ్ళు బ్రతుకులో ప్రయాణాలు చేస్తుంటారు, ప్రయాణాలు చేస్తారు, ఎంత దూరం వెళ్ళినా ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. కారణం ఏంటంటే, వాళ్ళని అవిధేయత, వారిలోని అవిశ్వాసం. దేవుడు చెప్పినట్టుగా చేయరు, దేవుడు చెప్పినట్టుగా జీవించరు. దేవుని కార్యాలు చూస్తూ కూడా దేవుని మీద సనుక్కుంటుంటారు. ఇవాళ సేవకులకి ప్రజలకు ఏంటి కావాలంటే, ప్రాస్పరిటీ గాస్పల్ కావాలి, ఆశీర్వాద సువార్త కావాలి. ఏమండి, మీరు దేవుని ఆశీర్వాదాలు నమ్మినప్పుడు దేవుని శాపాలు కూడా నమ్మాలి. చాలామంది అంటారు శాపాల గురించి మాట్లాడొద్దు అంట. శాపాల గురించి నేను మాట్లాడబడు, బైబిల్ మాట్లాడుతుంది. మోషేకి చెప్తున్నాడు నువ్వు వెళ్ళవని చెప్పాడు అక్కడికి. ఒకసారి ఆలోచన చేసుకోండి, మోషేని దేవుడు పిలిచాడు, బలపరిచాడు, వాడుకున్నాడు. కానీ మోషే దేవుడు చెప్పిన మాట వినలేదు. ఒక మోషే కాదండి, దేవుని మాట వినలేని చాలామందిని దేవుడు తీశాడు.
సౌలు రాజుని దేవుడు పిలిచాడు వాడిని రాజుని చేసాడు తీసి పడేసాడు వాడిని. ఒకసారి ఇక్కడ గమనించుకోండి, దేవుడు ఒకసారి నిన్ను తీసిస్తే మరలా నీకు దొరకదండి. ఏ షావు తరువాత శ్రద్ధతో దానిని వెతికిన కానీ అది అతనికి దొరకలేదు. ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటేనండి, పౌలు గారు చాలా స్పష్టంగా మనకు చెప్పాడు, మీరు భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోండి. ఇవాళ భయం ఎక్కడుందండి? భయం ఎక్కడుంది ఇవాళ క్రైస్తవులకి? భార్యలు భర్తల మీద తిరగబడుతున్నారు, పిల్లల తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, సభ్యులు కాపురం మీద తిరగబడుతున్నారు. భయం ఎక్కడుంది ఇవాళ? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇవాళ నీ జీవితంలో నువ్వు పడుతున్న శ్రమలకి ఆశీర్వాదాలని కనుచూపు మేరలో ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుని కార్యాలను నమ్మకపోవడం, రెండు దేవుని చెప్పిన పని మాట వినకపోవడం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఇందులో రెండు విషయాలు చెప్తున్నాడండి, చాలా ఇంట్రెస్టింగ్ అవి నేను చక్కగా బిగ్ లెటర్స్తో మెన్షన్ చేసుకున్నా. ఒకటేంటంటే, దేవుడు చెప్పిన దానిని చేయగలడని విశ్వసించడానికి నిరీక్షించడం. దేవుడు చెప్పిన దానిని చేయగలడని విశ్వసించడానికి నిరీక్షించడం పోవడం. దేవుడు ఒక మాట చెప్తాడు నీకు చేస్తాను అని, అర్జెంటుగా చేసేయాలంటే చేయడండి. దేవుడు దేవుడు అర్జెంటుగా చేసేడు దేవుడు నీ జీవితంలో కార్యాలు. అంటే ఒక మగబిడ్డ నీకు ఇస్తానంటే 9 నెలల తర్వాత నీకు మగబిడ్డ వస్తాడు కానీ ఈవేళ నాకు మగబిడ్డ వచ్చేయాలంటే రాడు నీకు మగబిడ్డ. దేవుని సన్నిధిలో ఆలస్యం ఉంటుంది కానీ అలక్ష్యం అనేది ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేసుకోవాలండి, దేవుని కార్యాలు చూస్తున్న మనం వాటిని విశ్వసించాలి. అండి నా బ్రతుకులో నేను దేవుణ్ణి ఏం అడగనండి, నాకు కావాల్సినవి కారణం ఏంటి, నాకు ఎక్కువ ఇచ్చేసాడు దేవుడు. ఎక్కువ ఇచ్చేస్తాడా దేవుడు అంటే వాక్యం చెప్తుంది, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడంటే. ఎక్కడున్నారు మీరు? ఎక్కడేస్తారు అక్కడే ఉన్నారు. అప్పులు తీరట్లేదు, కుటుంబ పరిస్థితులు మారట్లేదు, ఆర్థిక ఇబ్బందులు తీరట్లేదు, కుటుంబ సమస్యలు తీరట్లేదు. కారణం ఏంటంటే, గతంలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోయారు. ఏంటి చేశాడు దేవుడు నాకు అని అడిగే పరిస్థితి ఉంది ఇవాళ మీలో. ఇశ్రాయేలీయులు ఆ కారణం చేతండి వాగ్దాన స్థలంలోకి వెళ్ళలేకపోయారు. ఇవాళ మనకి వాగ్దాన స్థలం ఏంటండి? పరలోక రాజ్యం. నీవు ఇటువంటి జీవితాల్లో మనం జీవిస్తే పరలోక రాజ్యం వల్ల. అందులో రెండవది ఇంట్రెస్టింగ్ సెయింగ్ ఏంటంటే, దేవుడు చెప్పినట్లు చేయడం ద్వారా నమ్మడానికి నిరీకరించు. దేవుడు ఇలా చెయ్యిరా అని చెప్పాడు మోషేకి, మాట్లాడరా అని చెప్పాడు, అంతే ఆయన పని మాట్లాడటమే. అంటే మీ పాస్టర్ వెక్టర్ ప్రభాకర్ గారు ఆశీర్వదింపడానికి కారణం ఏంటంటే, నేను ఎవడ చెప్పిన మాటలు నేను వినండి, ఒకరిని సంతోష పెట్టాలని ప్రసంగం కూడా చేయనండి. దేవుడు నాకు ఏది చెప్పాడో అదే నేను చేస్తాను. నాకు అధిక మొత్తంలో మన సంఘానికి సహాయం చేసిన ఒక దొరగారు అమెరికా దేశంలో, ఆయన ఇంట్లోనే ఉంటున్నా, ఆయన తిండి తింటున్నా, 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను ఆయన ఇంట్లో. దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆయన ఒకరోజు ఒక దగ్గరికి వెళ్దాం రమ్మంటే కారులో వెళ్తున్నాను నేను, ఆయన పెద్ద ఆయన దొరగారు, పెద్ద ఆయన కోటీశ్వరుడు. వెళ్తూ వెళ్తూ అడిగాడు, 7 రోజులు నువ్వు ప్రార్థన చేసావు కదా ఉపవాస ప్రార్థన, దేవుడు నీకేం చెప్పాడు అన్నాడు. చెప్తే మీరు బాధపడతారు సార్ అన్నాడు. పర్లేదు చెప్పు అన్నాడు, మీతో 6 నెలలు దూరంగా ఉండమన్నాడు అన్నాడు. మీతో 6 నెలలు దూరంగా ఉండమన్నాడు. అంతకు ముందే నాకు అధిక మొత్తంలో ఆర్థిక సహాయం చేశాడు, ఆయన ఇంట్లో ఉంటున్నా, ఆయన తిండి తింటున్నా, ఆయన కారులు వెళ్తున్నా, కానీ దేవుడు నాకు ఏమి చెప్పాడో ఏం చెప్పమన్నాడో అదే చెప్పాను. ఇవాళ చాలామందికి అర్థం కాదు అంటే, వాళ్ళు ఏటు కోరుకుంటారంటే, మేము ఇంత మంచి చేసాం దీనికి, ఇంత సేవ చేసాం, మాకు మంచి చెప్పాలండి. మంచి చెప్పాల్సిన పని లేదు. మోషేని దేవుడు పిలిచాడు, మోషేని వాడుకున్నాడు, 6 లక్షల మంది నడిపించుకొచ్చాడు. ఎన్ని కష్టాలు పడ్డాడండి మోషే, ఎన్ని కష్టాలు పడ్డాడు మోషే. అయినా మనమైతే పోనీలే, ఏదో పాపం మీద వెళ్ళి కొట్టేశాడు అని అనుకోండి, దేవుడు దాన్ని దోషంగా ఎంచాడు.
ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గమనించాలి ఏంటంటేనండి, పిలుపు విషయంలో వాగ్దానం విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డు. గత వారాల్లో ద లా అనే ధ్యానించినప్పుడు ధర్మశాస్త్రం నువ్వు పాటించకపోతే నువ్వు దేవుడి దృష్టిలో ఉండవని తీసేస్తాడు. ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరైనా సరే స్త్రీలారా ప్రభువులకు పోలే మీ భర్తలకు విధేయులు ఉండడు. ఆ మాట ఏ స్త్రీ పాటించదో ఆవిడ దేవుని లిస్టులో ఉండదండి. ఆవిడ పరలోక రాజ్యం కూడా వెళ్ళదు. ఆవిడ కారణం ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నీకు, యు డూ లైక్ దిస్. భార్యను తిరగబడతా, భర్తను తిరగబడతావా, కోపం వస్తే పేరు పెట్టి పిలుస్తావా, కోపం వస్తే ఒరే అంటావా. ఆ భర్త నిన్నేం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇంటూ పెట్టేస్తాడు. యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. అవిధేయులైన భార్యలు ఇక్కడ ఎవరైనా ఉంటాయా? మీరు రాసుకోండి మీ బైబిల్లో, మీరు పరలోక రాజ్యం కెళ్ళరు, నేను చూడండి మిమ్మల్ని అక్కడ, నేను గ్యారంటీగా వెళ్తాను. కారణం ఏంటంటే మోషే అనే దేవుడు లెక్క చేయలేదండి. మోషే అనే దేవుడు లెక్క చేయలేదు. యేసు ప్రభు గారు భూమి మీదకి వచ్చినప్పుడు మన అవిధేయులు మనం తెలిసి ఏమండి మన ప్రార్థనలు ఏంటండి, మీ ప్రార్థన అంతా రికార్డ్ చేసుకోండి, టేప్ చేసుకొని మీ ప్రార్థన మళ్ళీ మీ ప్రార్థన మీరు వినండి, అడుక్కోడివే బెగ్గింగ్. ప్రభు ఇది ప్రభు పట్టుచేరి ప్రభు, నా కూతురు పెళ్లి చేయాలి 10 లక్షలు కట్టినా నీకు డబ్బులు ఇవి ప్రభు, నాకు ఒక్క అరు కావాలి ప్రభు, అడుక్కోడివే బెగ్గింగ్. పరలోక ప్రార్థన అందుకే ప్రభు నేర్పించాడు. యేసు ప్రభు బోధలు నేర్పించలేదండి, ప్రార్థన నేర్పించాడు. ఏం చెప్పాడండి మొదట, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరుతుంది. నువ్వు అనుకున్నట్టుగా రాణి వైపు, నువ్వు అనుకున్నట్టుగా రాజు వైపు. దేవుడు నిన్ను రాణిగా డిసైడ్ చేస్తే రాణి యువతలు ఎద్దరు దాసిగానే ఉంటాయి నీ బ్రతకంతా. దేవుడు నిన్ను డిసైడ్ చేస్తే నువ్వు రాజు అవుతావు తప్ప, లేకపోతే నువ్వు దాసిగానే ఉంటావు. ఈ గొప్ప సాదృశ్యం దేవుడు మన ఎదురుగా పెట్టాడండి. కాదేశంలో మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే, ఇశ్రాయేలీయులకు చెప్పాడు మీరు ఆ యొక్క వాగ్దాన భూమికి వెళ్ళరని, కారణం నమ్మలేదు దేవుడిని, దేవుని కార్యాలు నమ్మలేదు. మోషేకి చెప్పాడు నువ్వు వెళ్ళవరు అక్కడికి అని, కారణం ఏంటండి దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. ఇక్కడందరూ ఒకసారి ఆలోచించుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించండి, దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామా? క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు యేసును ధరించుకున్నవాడు. ఏమంటే నేను మాట్లాడేటప్పుడు బాబు నాయన మాట్లాడిన అధికారంతో మాట్లాడతాను, ఎవరికైనా వాక్యం చెప్పాడు అధికారంతో చేస్తాను, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బు ఇస్తే ప్రసంగం చేయనని చెప్పాను యేసు ప్రభుకి. నేనే కాదండి, వాక్యం ఉంటుంది ప్రపంచంలో ఏ పాస్టర్ అయినా జబ్బులు ఉన్నటికి వాక్యం చెప్పే అర్హత లేదు వాడికి. యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారు లేపాడు, గుడ్డోడి కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు అని నువ్వేమొచ్చి అని అంటావా? నువ్వు కేజీ చెంబడి తిరుగుతుంటావా? నువ్వు ఆలోచన చేసుకోండి. దేవుని అద్భుతాలని విశ్వసించాలి, దేవుని చెప్పిన మాట వినాలి. బైబిలికల్ డిస్క్రిప్షన్ మనం చూద్దామండి. ఇదంతా సంఖ్యాకాండ 14 అధ్యాయం మీద ఉంటుంది. మెయిన్ సబ్జెక్ట్ మనం ధ్యానించామండి, ఆ 2 సందేశాలు మనం ధ్యానించాం. బైబిలికల్ డిస్క్రిప్షన్ చూసుకొని ముగించుకుందాం. 14 అధ్యాయం మీద ఉంటుందండి, అంతా సెలెక్టెడ్ వర్సెస్ మాత్రమే ధ్యానిస్తాం. అమ్మ అందులో నేను చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వచనాలు ఒక్కొక్కటి వచనం నెంబర్ చెప్తూ చదువుకెళ్ళిపోండి. మొదటి భాగం ఏంటంటే నేను అందులో ప్రజల తిరుగుబాటు, ప్రజలు తిరుగుబడ్డారు, తిరుగుబాటు అనేది ఆది నుంచి వస్తూనే ఉంది. ఇవాళ నేను చెప్పేసిన మాటన బైబిల్లో రాసేసినంత మాత్రాన్ని భార్యలే మారిపోరు. మీరు అమ్మాయిలు కాదండి, అమ్మూరులండి. భార్య మీద భర్త మీద తిరగబడ్డే ప్రతి స్త్రీ ఒక అమ్మూరే. ఇంకా ఆలోచన చేసుకోండి, ఆ 14 అధ్యాయంలో మొదటి భాగం ఏంటి జానిస్ అంటే ప్రజలు తిరుగుబాటు, పీపుల్ రిబెల్. చదువుకెళ్తాను ఒక్కొక్క వచనం చెప్తూ. మరియు ఇశ్రాయేల్ అందరూ, మీరు చదివేటప్పుడు 2వ వచనము 3వ వచనం చదవాలి, చదవండి. వర్షన్ 2, మరియు ఇశ్రాయేల్ అందరూ మోషే అహరోను పైన సణుగుకొనిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోను మీద సణుగున తిరుగుబాటు. అండ్ ఆలోచించండి, మనం తల్లిదండ్రుల మీద తిరగబడుతుంటాం, కాపురం మీద తిరగబడుతుంటాం,
అందరికంటే ఎవరి మీద తెరబడిపోతుంది, దేవుడి మీద తెరబడిపోతా. ఆయన మీద తెరబడుతూ ఉంటున్నాడు గట్టోడు అంటే కొడతాడేమోనో భయం, తిడతాడేమోనో భయం. దేవుడిని అయితే మరి మన ఇష్టమే. పాటలే రాసేసారు దేవుడి మీద, ఉన్నావా నువ్వు, నీకు నోరుందా, ముక్కు ఉందా, కాలు ఉందా, పాటలే రాసేసారు తిరుగుబడ్డారు. ఇక్కడ మోషే ఆరోల మీద తిరగబడ్డారు. మూడవ వచనం చదువు తల్లి. ఆ సర్వ సమాజము, ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము అక్కడ చచ్చిపోయినా బాగుంది, ఎక్కడ చచ్చిపోయినా బాగుండు, మేము కత్తివాత పడినట్లు, కత్తివాత పడినట్లు, దేశంలోనికి ఎలా తీసుకొచ్చాడు అంటే, ఆ దేశంలోకి ఎందుకు తీసుకొచ్చాడట అండి, కత్తివాత పడండి అంటే చచ్చిపోడు, ఎవడో నరికి చంపడానికి తీసుకొచ్చాడట. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, ఐగుప్తునకు వెళ్ళట మాకు మేలు కాదా అని వారితో అనేది. చూడండి ఇవాళ వాళ్ళు ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎర్ర సముద్రం దాటి వచ్చారు, అరణ్యాలను నడిచారు, పరలోకమన్న అది వింటున్నారు, దేవుడు అద్భుతాలు చూస్తున్నారు, చూస్తూ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా, మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని చెప్తున్నారండి. నాలుగవ వచనం. వారు మనము నాయకుని ఒక నియమించుకుని, మనము నాయకుని ఒక నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదమని, ఐగుప్తునకు తిరిగి వెళ్ళదమని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, ఆలోచించేయండి ఇక్కడ మ్యాన్ మేడ్ లీడర్స్, గాడ్ మేడ్ లీడర్స్. మోషే నాయకుడు ఎవరు చేశారండి, దేవుడు చేశాడు. మోషే నాయకుడు ఆనందం అయిపోలేదు, దేవుడు పిలిచాడు నువ్వు వెళ్ళరా అని చెప్పాడు, నాయకత్వం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఈలేట్ చేస్తున్నారండి, మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం, డెమోక్రసీ, ప్రజల లీడర్, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం అని చెప్తున్నారు. పదకొండవ వచనం చదువురా. యెహోవా ఎన్నాళ్ల వరకు, యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ల వరకు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని, వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నమ్మకయుందురు, చూచి నమ్మకయుందురు. ఈ సమయంలో ఆలోచన చేసుకోండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడో. యెహోవా ఎన్నాళ్ళు ఈ ప్రజలను అలక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలను నమ్మకం ఉందరు. ఒకసారి ఆలోచన చేసుకోండి, నేను ఇందాక చెప్పాను, నేను దేవుడిని ఏం అడగనండి, నా గురించి దేవుడు నాకు కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఒకే రేపు 14వ తారీఖు ఆ యొక్క పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం, దానికి కావాల్సిన డబ్బు దేవుడు నాకు టైంకి ఇస్తాడంతే. వచ్చే నెల శ్రీ విజయనగరం వెళ్తున్నాం పాస్టర్స్ కాన్ఫరెన్స్, దానికి కావాల్సిన డబ్బు దేవుడు ఇస్తాడు. నేను దేని గురించి వర్రీ అవ్వనండి, దేవుడు నాకు ఎప్పుడు ఏంటి కావాలో ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆలోచించేస్తే ఎక్కువ ఇచ్చేసాడు దేవుడు. ఇన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు ఉన్నావా, నువ్వు నాకేమి ఇవ్వలేదు అని దేవుడు అని అన్నాను అనుకోండి, నాకంటే భ్రష్టుడు దౌర్భాగ్యుడు ఎవడు కూడా ఉండటం. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటేనే దేవుని కృపలో ఉన్నాం, ఇక్కడ కూర్చున్నామంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. రెండవ భాగం ఏంటంటే అందులో మోషే ప్రజల కోసం మధ్యవర్తిత్వం, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మోసెస్ ఇంటర్సైడ్స్ ఫర్ ద పీపుల్. మోషే ప్రజల కొరకు మధ్యవర్తిత్వం చేశాడు, మధ్యవర్తిత్వము. ఇవాళండి విజ్ఞాపన ప్రార్థనలు, మధ్యవర్తిత్వ ప్రార్థన. నేను ఇక్కడ ఉన్న తల్లులకి ముఖ్యంగా చెప్తాను, తెల్లవారు లేకుండామా చీకటి తొలగిసి ప్రార్థన చేయండి అంటారు. అంటే మీరు ఏం చేస్తారు ఆ టైంలో లెగిసి? ఆ ప్రార్థన ఏంటంటే మధ్యవర్తిత్వ ప్రార్థన. దేవుడికి మీ బిడ్డల గురించి, మీ భర్త గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తారు. అది ఇంటర్సెసర్ ప్రేయర్స్. నేను తెల్లారి 4:30కి కంపల్సరిగా ప్రేయర్లు ఉంటానండి, ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పాను దేవుడికి. తెల్లవారు 4:30కి ప్రార్థన మొదలుపెట్టింది నుంచి ఇప్పుడు నుంచి సాయంత్రం ఒక కార్యక్రమంలోకి వెళ్తూనే ఉంటుంది. నేను చేసే పని ఏంటి ప్రార్థనలో? నా కుటుంబం గురించి ముందు ప్రార్థన చేసుకుంటా, సంఘం గురించి ప్రార్థన చేస్తా, మీ పిల్లల గురించి మీరు చేస్తారో చేయరో నేను చేస్తాను, వాళ్ళు పేరు పెట్టి వాళ్ళ సమస్యల గురించి ప్రార్థన చేస్తాను, ప్రతి విషయం గురించి ప్రార్థన చేస్తాను. ఇంటర్సెసరీ ప్రేయర్స్.
ఇవాళ నీ కుటుంబం ప్రార్థన చేయకపోవడం వల్ల నీ కుటుంబాలు అయినా వెళ్ళిపోతున్నాయి. స్త్రీలైన వారు నిజంగా ఒకసారి ఆలోచించండి, నిజంగా నీ బిడ్డల భవిష్యత్తు కోరిన తల్లివైతే, నా మాటలు కాదండి దేవుని మాటలే, సామెతల 31వ అధ్యాయం ఏం చెప్తుందండి, గొడవతి అనే భార్య దొరుకుట అర్థని చెప్తూ అప్పుడు ఎప్పుడు లెగుస్తుందటండి, రేకుజామున లెగుస్తుంది. నేను 4:30 రేకుజాలు లేచి ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నాను తెలుసమ్మా, మా తల్లి దగ్గర నేర్చుకున్నా. మా తల్లి చీకటితో లెగిసి ప్రార్థన చేస్తుంది. ఇవాళ ఏంటంటే తల్లుల దగ్గర నుంచి ఏంటి నేర్చుకుంటున్నారండి, వాళ్ళమ్మ భర్తకి అవిధేయురాలు, వాళ్ళ అమ్మమ్మ భర్తకి అవిధేయురాలు, ఈవిడ అవిధేయురాలుగా జీవితం అది నేర్చుకుంటున్నారు తప్ప విధేయత నేర్చుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ అవే నేర్పించింది వాళ్ళకి. ఇవాళ ఇక్కడ ఉన్న తల్లులు మీరు ఆలోచించండి, మీ బిడ్డలు పనికి మళ్ళీ వాళ్ళగా తయారైపోతే ఆశ్చర్యపడకండి. కారణం ఏంటంటే తల్లిగా నువ్వు వాళ్ళకి ఇల్లు ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, అన్నీ చేస్తున్నావు, కానీ మోకరించి ప్రార్థన చేసావా, నీ బిడ్డలను ఎత్తుపట్టుకున్నావా ప్రార్థనలో? నేను ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తాను తల్లి, మీ ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తాను, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. మోషే మధ్యవర్తితో ప్రార్థన చేస్తున్నాడు ప్రజల కోసం. 16వ వచనం చదువుతాలి. ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు, తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకుందురు. 19 చదువుతాలి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషము దయచేసి క్షమించమని వారితో చెప్పాను. అండ్ వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారు, భ్రష్టత్వం ఉన్నారు. కానీ మోషే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు. గొప్పవాడు అండి మోషే, చాలా గొప్పవాడు మోషే. నేను అనుకుంటానండి మోషే చాలా గొప్ప నాయకుడు అండి. ఒక స్థాయిలోనైతే దేవుడు మోషేకి చెప్తాడు, నువ్వు లెగు, వీళ్ళని నాశనం చేసేస్తాడంటాడు. మోషే అంటాడు, వద్దు ప్రభువా, వీళ్ళకి నాశనం చేస్తే వాళ్ళు దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి చంపేసేయడం చెప్తారు, వద్దు ప్రభువా అంటాడు. ఏమండి నేను ఎవరి గురించి అయినా ప్రార్థన చేసినప్పుడు పనికి మాలనోళ్ళ గురించి కూడా మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాను. ఆ జీవితంలోనండి నా గురించి భూప్రపంచంలో ఓడో ఒకరికి తప్ప ఒకరికి తప్ప అందరికి తెలియదండి, నా గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. పరలోక రాజ్యం లేక మన ఒకరి గురించి తెలుసుకుంటాం తప్ప భూమి మీద అందరి గురించి తెలుసుకోలేము. నా జీవితంలో అనేకమైన ఇంటర్సెసరీ ప్రేయర్స్, గాయాలను భరించడం, ద్రోహులను భరించడం, మోసగాళ్ళని భరించడం, నష్టపరిచే వాళ్ళని భరించడం, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని భరించడం. నా వరకు నేను చెప్తానండి, ప్రభు నా మాటలు వింటున్నారు, నేను దేవుడికి చాలా ఇష్టమైన వాడిని అండి. కారణం ఏంటంటే అనేక మందికి జీవితాలని పెట్టానండి, అనేక మందికి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని క్షమించలేరు, అలాంటి వాళ్ళు నేను క్షమించాను. ఏ భర్త క్షమించలేడు అలాంటి వారి జీవితాలను నిలబెట్టాను. ఇంటర్సెసరీ ప్రేయర్స్, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోడు కదా, నువ్వు తినడం కాదు, నేను బాగున్నాను అనుకోవడం కాదు. ఇతరుల గురించి ఆలోచన చేయండి, ఇతరుల గురించి ప్రార్థన చేయండి, మీ ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి, మీ బంధువుల గురించి ప్రార్థన చేయండి. ఇంకా మన బంధువులు అనేక మంది విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మోషే జీవితాలు మనం నేర్చుకోవాలి. 3వది ఏంటంటే అందులో దేవుడు తీర్పును వాగ్దానం చేస్తాడు. గాడ్ ప్రామిసెస్ ద జడ్జ్మెంట్. చాలామంది అనుకుంటారండి మనం అన్ని మంచి మాటలే చెప్పాలి, బాగున్నారా, తిన్నారా, గుడికి రావట్లేదా, దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు, దశం భాగాలు ఇవ్వట్లేదా, దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు, ప్రార్థన చేయట్లేదా, దేవుడి మిమ్మల్ని మనం అడగకుండానే దేవుడికి తెలుసు అని చెప్పాడమ్మా. ప్రార్థన చేయకపోయినా పర్లేదా, పాస్టర్ గారు అలా చెప్తారు, ఆలోచన చేసుకోండి. ఇవాళ దేవుడు ఏం చేస్తున్నాడండి, తీర్పును వాగ్దానం చేస్తున్నాడట. 23వ వచనం చదువుతాలి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరినూ దానిని చూడరు. దిస్ ఇస్ ద జడ్జ్మెంట్. అలా మాట్లాడవద్దు దేవుడు అని చెప్తాడు అండి. ఎవడని వెళ్ళి దేవుడు చెప్తాడు, యు విల్ నాట్ సీ దాట్, నీ చూడవు,
అంటే దేవుడు నాకు కొంతమంది విషయం కొన్ని బయలుపరుస్తాడండి. నేను ఎప్పుడైతే ప్రొక్లైన్ చేస్తున్నా అది ఎప్పుడైతే నా నోట్ నుంచి వచ్చిందో జరుగు తీరుతుందండి. అది కంపల్సరీగా ఈడేటి ఇలా చెప్పేస్తున్నాడు అనుకుంటు దేవుడు నాకు చెప్తేనే నేను చెప్తానండి. అది దేవుడు జడ్జ్మెంట్ ఇస్తున్నాడు అక్కడ. మీరు వెళ్ళరా అని చెప్పాడు, మీరు అందరూ ప్రవేశించరా అని చెప్పేశాడు. ఇరవై తొమ్మిది చదువురా, మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును, మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్ల మొదలుకొని పై ప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ కూడా రాలిపోతారని చెప్తున్నాడు. ఇరవై తొమ్మిదవ వచనం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరెవరైతే ఆయన మీద తిరగబడ్డారో, ఎవరెవరైతే ఆయన కార్యాలు నమ్మలేదో వాళ్ళందరూ ఏమైపోయారండి? రాలిపోవడం అంటేటండి ఎందుకు? మోషేకు దేవుడు ఒక కృప ఇచ్చాడు నాయకుడు అవడం వాళ్ళు చూస్తావరని చెప్పాడు. వాళ్ళకి చూసే కృప కూడా ఆలోచన చేద్దాం. తర్వాత ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోయి అనే భాగం మనం ధ్యానిస్తాం. నాలుగో భాగం ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోయి, నలభై రెండవ వచనం చదువుదాలి. యెహోవామీ మధ్యన లేడు గనుక, యెహోవామీ మధ్యన లేడు గనుక, శత్రువుల ఎదుట హతము చేయబడదు, శత్రువుల ఎదుట హతము చేయబడదు, సాగిపోకుడి, మీరు సాగిపోకుడి. మోషే చెప్పాడు కొరే మీరు తెరబడరు దేవుడి మీద, దేవుడు ఆల్రెడీ మీకు ప్రొక్లైమ్ చేశాడు మీ యొక్క వాగ్దానం దేశంకి వెళ్ళరని, కనుక యుద్ధాలు అవి పెట్టుకోకండిరా, యుద్ధాలు చేయకండిరా అని చెప్పాడు. నేను ఇవాళ చెప్తున్నానండి ఇక్కడ మీకు అందరికి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్ప. నువ్వు ఒక్కదాన్ని అవ్వచ్చు, నువ్వు ఒక్కడివి అవ్వచ్చు, కానీ నీతో దేవుడు ఉంటే నువ్వే బలమైన దానివి, నువ్వే బలవంతుడివి. దేవుడు లేకపోతే నీ దగ్గర ఎంతమంది ఉన్నా సరే నువ్వు బలహీనుడివే. దేవుడు మోషే చెప్తున్నాడు వెళ్ళకండి రాళ్ళతో యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు అండి. నలభై నాలుగు వచ్చిన చదువుతాను. అయితే వారు మూర్ఖించి, అయితే వారు అడలిగే చెప్తాడు అండి. ఇప్పుడు నా మాటలు ఎంతమంది వింటారండి? నేను కట్నాలు తీసుకోవద్దు అని చెప్తే నన్ను పక్కన పెట్టే మాకు 2 లక్షలు అప్పున్నాయండి అని చెప్తుంటుంది ఆ తల్లి. ఆ వెనకతల సాతాను దూత ఉంటుంది, సాతాను దూతలు ఉంటారు, వాళ్ళు వచ్చి కట్నాలు లేకపోతే పెళ్ళిళ్ళు ఎలాగవుతుంది అని చెప్తుంటారు సాతాను దూత. నేను చెప్తుంటే నీ వద్దని, కానీ వాళ్ళు చెప్తారు ఏం పర్వాలేదు అని చెప్తారు. మళ్ళీ చదువు తల్లి. అయితే వారు మూర్ఖించి, ఆ వారు మూర్ఖించి ఆ కొండ కొనకి ఎక్కిపోయి, ఆ మళ్ళీ చదువు మొదటి నుంచి చదువు తల్లి. అయితే వారు మూర్ఖించి, వారు మూర్ఖించి ఆ కొండ కొనకి ఎక్కిపోయి, నువ్వు చెప్పేది ఏంట్రా మాకు మేము వెళ్ళిపోతాం అని వెళ్ళారండి. అయినను యెహోవా నిబంధన మందస్థమైనను, మోషే అయినను, మోషే అయినను పాలెంలో నుండి బయలువెళ్ళలేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గాడ్ సర్వెంట్, అలాగే ద ప్రాముఖ్యత దైవ సేవకుడి ప్రాముఖ్యత. ఇంకోటి ఏంటండి, మందస్సము అంటే మందస్సు వాళ్ళతో వెళ్తుంటేనే వాళ్ళకి విజయం వస్తుందనే విశ్వాసం, వాళ్ళకి నాయకుడు వాళ్ళతో ఉంటేనే వాళ్ళకి విజయం వస్తుందనే విశ్వాసం. ఇవాళ ఎంతమంది నాయకులు గౌరవించబడుతున్నారండి? ఎంతమంది నాయకులు గౌరవించబడుతున్నారు? ఎంతమంది కాపర్లు గౌరవించబడుతున్నారు? వాళ్ళ పని అంతా జరిగే వరకు పాస్టర్ని వాడుకుంటారు, పని అయిపోయిన పాస్టర్ పని లేదు. ఎంతమంది అండి అవిధేయులు? కాపర్ని గౌరవించరు, ప్రభువు యొక్క సన్నిధిని గౌరవించరు. దేవుని సన్నిధిని నువ్వు నీళ్ళు లేకపోతేనే నువ్వు ఎక్కడికి వెళ్ళి అప్పజేయాలి తప్ప జయం ఉండదు నీకు. నువ్వు దైవ సేవకుడిని బాధ పెట్టి ఏదో చేసేద్దాం అనుకుంటే ఏం చేయలేవు నువ్వు. దైవ సేవకుని కాదని నేను ఎక్కడికి ఎగిరిపోతున్నా, నువ్వు ఎగరలేవు ఎక్కడికి కూడా. ఏండి మోషేని మీద తిరుగుబాటు చేస్తే అక్కకి అన్నీకి ఏమి ఇచ్చాడండి దేవుడు? కుష్ఠరోగం ఇచ్చాడు, లెక్క చేయలేదు దేవుడు. అన్నదమ్ములే అక్క చే అక్కల బ్రదర్ సిస్టర్ కదా అని లెక్క చేయలేదు. మళ్ళీ మోషే ప్రార్థన చేస్తేనే కుష్ఠరోగం వాళ్ళకి మళ్ళీ పోయింది. చాలా జాగ్రత్తగా కూడా ఆలోచన చేసుకోవాలండి. దేవుని సేవకుడు నీతో ఉండాలి, దేవుని సన్నిధి నీతో ఉండాలి. ఆ రెండు లేవు పాలెంలో ఉండిపోయేవి. 45 అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న, అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకులను దిగివచ్చి వారిని కొట్టి హార్మోను వరకు, వారిని కొట్టి హార్మోను వరకు తరిమి హతము చేసి, తరిమి ఏం చేశారమ్మా
కనిపించరు. ఇవాళ మనము మన కుటుంబాలు పైకి రాకపోవడానికి కారణం మన ఆర్థిక విధానంలో కుటుంబ సమస్యలు కూరుకుపోవడానికి కారణాలు ఏంటంటే దేవుడు మనతో రాకపోవడం, దేవుని సన్నిధి మనతో లేకపోవడం. అన్ని లోకానుసారంగా చేసిస్తారండి, అన్ని లోకానుసారంగా చేస్తారు, దేవుడి పేరు చెప్తారు. దేవుడు ఎంత మంచి భార్యనిచ్చాడు, దేవుడు ఎంత మంచి భర్తనిచ్చాడు. నేను వెంటనే అడుగుతాను, ఎంత కొన్నావమ్మా మీ ఆయన్ని అని అడుగుతాను. దేవుడిచ్చాడా, దేవుడిచ్చాడండి నీకు మీ ఆయన్ని? లేదు, కొన్నావు నువ్వు ఆయన్ని మార్కెట్లో. పశువులు ఎలా కొంటావో అలా కొన్నావు ఆయన్ని. వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. దేవుడు చెప్పాడండి, వెళ్ళమన్నాడు అక్కడికి. దేవుడు నీతో చెప్పినప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. నా అనుభవంతో చెప్తున్నానండి, దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నన్ను పోషిస్తున్నాడు, నా తిండి పెడుతున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఏంటి, నేను మనుషులతో కాదండి మృగాలతో పోరాడుతుంటాను, క్రూరులతో పోరాడుతుంటాను, విశ్వాసఘాతకులతో పోరాడుతుంటాను, కనీసం కృతజ్ఞత లేని వారితో పోరాడుతుంటాను. ఆ పోరాటాలన్నింటిలో దేవుడు నాలో లేకపోతే అలా ఏం చేస్తారండి? యేసుప్రభు గారు చెప్పారు, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాను. దేవుడు మనతో లేకపోతే తోడేళ్ళు ఏం చేస్తాయండి? మనల్ని మొక్క మొక్కలుగా పీకేస్తాయి. కనుక దేవుని సన్నిధి నీలో లేనప్పుడే నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, దేవుని సన్నిధి నీతో లేనప్పుడే నువ్వు కిందకి వెళ్ళిపోతుంటావు, దేవుని సన్నిధి నీలో లేనప్పుడే నీకు జబ్బులు వస్తుంటాయి. దానికి మోడర్న్గా మోడిఫైడ్గా ఏం చెప్పాడండి? ప్రీడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంది. గుడికి రావడం వెళ్ళిపోవడం ముఖ్యం కాదండి, గుడికి రావడం వెళ్ళిపోవడం ముఖ్యం కాదు. నీ ప్రార్థనా జీవితం ఎక్కడుంది? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు? ఎంతసేపు దేవుని కార్యాల్లో ఉన్నావు? ఏమండి, మన చర్చిలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన అన్ని కార్యక్రమాలకు వచ్చేస్తాడు, ముందుగా అన్నీ సరుతాడండి. ఇవాళ ఆ కార్యాలు చూస్తున్న పాప చెప్తుంది, పాప ఫస్ట్ గారండి ఆయన దేవుడు చాలా దీవిస్తాడండి. అమ్మా ఆయన నేను చూసావు, ఆయన అన్నీ సరిదెళ్ళిపోయారు, ఇప్పుడు నటీనట్లు వస్తారు చూడమ్మా, వారం అంతా కనిపించరు, ఈ వచ్చి నటిస్తారు, పరలోకరాజ్యం దించేస్తారమ్మా అని చెప్పాను. అప్పుడే వచ్చారు నటీనట్లు. నేను చెప్పాను, అమ్మా ఇదిగో ఈ నటి గురించే నీకు చెప్పాను. ఇప్పుడే ఆలోచన చేసుకోండి, మోసపోకుడి దేవుడు వెక్కరించబడడు. నటించకండి దేవుని సన్నిధిలో, జీవించండి దేవుడితో. ముగింపు మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. మళ్ళీ చదువు తల్లి. యేసు నాగటి మీద చేయి పెట్టి, యేసు నాగటి మీద చేయి పెట్టి, వెనుకు తట్టు చూచువాడు ఎవడను, వెనుకు తట్టు చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వారితో చెప్పాను. అన్ఫిట్ వాడు అని చెప్పాడు. ఒకడు వచ్చాడు యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు మా నాన్నని కప్పెట్టేసి వస్తాను ప్రభు, మా నాన్నని కప్పెట్టేసి వస్తానంటే ప్రభు ఎంత చక్కని సందేశం చెప్పాడండి. మృతులు మృతులు తమ మృతులను, బాబు ఎందుకురా రాలేదు క్యాంప్ కంటే, సచ్చినోడి దగ్గరికి వెళ్ళానండి. సచ్చినోళ్ళు సచ్చినోళ్ళ దగ్గరికి వెళ్తారు, బతికినోడు బతికినోడు దగ్గరికి వెళ్తాడు. ఏంటి నా మాటలు కాదండి. ఇవాళ దేవుడిని ఎందుకు తీసేస్తున్నాడు దేవుడి కార్యంలోనంటే, నీకు అనుకూలంగా నువ్వు దేవుని సేవ చేయలేవు. వెక్టర్ ప్రభాకర్ అనేవాడు వాడికి అనుకూలంగా సేవ చేస్తానని చెప్తే వెక్టర్ ప్రభాకర్ యేసు ప్రభుకి అవసరం లేదు. యేసు ప్రభు చెప్పినట్టుగా నేను సేవ చేయాలి తప్ప, నాకు నచ్చినట్టుగా నేను సేవ చేస్తే నేను అవసరం లేదు ఆయనకి. నేను ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తాను, పాస్టర్ అనేవాడు వేకు జాయిన్ లెగ్సాడు ప్రార్థన చేయబోతే ఆడికి ప్రసంగం చేసే అర్హత లేదండి. వాడికి వాడు చేసే ప్రసంగం వాడికి శాపమే తప్ప వాడికి ఆశీర్వాదం కాదు. అండ్ ఒక పాస్టర్ భార్య ఆ పాస్టర్ని చూడాలి, వేకు జాయిన్ లెగ్స్ మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఒక పాస్టర్ పిల్లలు వాడిని చూడాలి వేకు జాయిన్ లెగ్స్ ప్రార్థన చేస్తుంటే, నాగటిపై చేయి బట్టి ఎక్కడ చూస్తున్నారటండి, వెనుక పాత అలవాట్లు మారు,
పాత బుద్ధులు మారు, పాత వ్యవహారాలు మారు. అక్కడ మీరు చేసేస్తారు, దేవుని సేవ చేసేస్తామని వచ్చేస్తారు, కనిపించరు, కనిపించరండి వాళ్ళు. దేవునికి ఎలాంటి సేవకులు కావాలి, ఎలాంటి బిడ్డలు కావాలంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పిన స్థౌలు లాంటి సేవకులు కావాలి. ఇవాళ నాకే పని లేకపోతే దేవుని సేవ చేస్తున్న సేవకుడు దేవుడికి అవసరం లేదండి. ఆలోచన చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడండి. వారు దేవుని అద్భుత కార్యాలు చూసి కూడా ఆయన నమ్మలేదు. దేవుడు చెప్పిన మాట మహానుభావుడు వినలేదు. శిక్ష ఇద్దరికి ఒకటే, ఏంటండి? వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. మోషైన దేవుడు కనికరించి చూడరని చెప్పాడండి. పళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా గుడికి వచ్చి వెళ్ళిపోతున్నావా? ఏంటి మన భక్తి? నేను చెప్పాను ఆదివారం నాడు పరిశుద్ధ దినం కదా అని ఆచరించంటే మొదటిసారి తీసుకొచ్చాను కదా షాప్ తెరిచేస్తాను. నీ షాప్ నష్టాల్లో ఎందుకు నడుస్తుందో తెలుసా? ఎందుకులో నష్టాల్లో ఉన్నావు తెలుసా? ఎందుకు రోగాలతో బాధపడుతున్నావు నీకు తెలుసా? ఆదివారం దేవుడిది, దట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆ రోజు నువ్వు దేవునితో గడపాలి, దేవునికి ఇవ్వాలి రోజంతా. మొదటిసారి తీసుకొచ్చాను కదా ఆటో వేసేస్తాను, మొదటిసారి తీసుకొచ్చాను కదా డ్యూటీకి వెళ్ళిపోతానంటే మీరు వెళ్ళచ్చు, నేను దానికి నాకేం అభ్యంతరం లేదు. దాని వలన పొందే పరిణామాలన్నీ నీవే పొందాలి. దేవుని కార్యాలని జీవితంలో ఎన్ని చూసావు? ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేశాడు? ఇవాళ ఎక్కడున్నావు? ఇవాళ నమ్ముతున్నావా నువ్వు దేవుణ్ణి? ఆ మొదట ఉన్న విశ్వాసం ఇవాళ నీకుందా? దేవుడి పని చెయ్యమ్మని చెప్తే చేస్తున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అటు ఇటు పరుగులు తీస్తావా? ఆదివారం వచ్చి ఇక్కడ నటిస్తారా? ఆదివారం సేవకులు కాదండి దేవుడికి కావాల్సింది, దేవుడికి నటించే వాళ్ళు కాదని కావాల్సింది. గాడ్ డజంట్ వాంట్ ద స్పెక్టేటర్స్, వీక్షించే వాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. గాడ్ వాంట్స్ ద పార్టిసిపెంట్స్, ఆయన పనిలో పాల్గొనేవారు దేవుడికి కావాలి. మనసు నా వాచ కర్మన నా దేవుడు, నా దేవుడు నా సేవ అనేవారు కావాలండి. వెక్టర్ ప్రభాకర్ ఒక ఒక మొక్కని బాడీలో మీరు కోసి చూడండి, నా దేవుడు నా దేవుడు నా దేవుని సేవనే ఉంటుంది. నా దేవుని పని కంటే నాకేది ఎక్కువ కాదండి. ఆ టైంలో ప్రధానమంత్రి వచ్చి పిలిచినా నేను వెళ్ళండి. దేవుడు నాకు ఒక పని అప్పగించినాడు, ఎవరు చచ్చినా నేను వెళ్ళండి. మా అమ్మ చచ్చిపోతే మా అమ్మని ఇంట్లో పెట్టి ఇక్కడికి వచ్చి క్రిస్మస్ ఆరాధన చేసి ఆరాధన అయిన తర్వాత మా అమ్మ సమాధి చేసేవాడి. మా అమ్మ చచ్చిపోతే నేను గుడికి రాకపోతే నన్ను ఎవరు అడగరు కూడా, అయ్యో అమ్మ చచ్చిపోయిందండి. నాకు అమ్మ శవం ముఖ్యం కాదండి, దేవుడు పని ముఖ్యం. అదే ప్రభువు చెప్పాడు, మృతులు తమ మృతులను పది పెట్టుకొనివ్వండి, చచ్చిన వాళ్ళతో మనం చచ్చిపోతే తల్లి లోకానుసారాలతో ప్రయాణాలు చేయకండి. ప్రభు కొరకు ప్రత్యేకింపబడి జీవిద్దాం. ఇవాళ కాదేశ్లో వారి యొక్క అవిధేయతను మనం చూసాం, దానివల్ల పర్యవసానాలు చూసాం. మనకి అటువంటి దౌర్భాగ్య స్థితి రాకుండా ఆ మహిమ రాజ్యంలోనికి ప్రవేశించే వారంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుభ్రైన కృపామయడ ఈ దినాన్ని నాతో మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. మీ అద్భుతాలను చూసి నిత్యము మిమ్మల్ని విశ్వసించే బిడ్డలుగా, అలాగనే మీరు చెప్పినది చెప్పినట్టుగా చేసే బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.